నరేంద్ర మోడీ పదేళ్ల నుంచి మనం చూడలేదా? నరేంద్ర మోడీ కదా ప్రధానమంత్రి, మనం మండించిన ఒట్లు కొన్నాడా? కందులు కొన్నాడా? పసుపు కొన్నాడా? సోయాబీన్ కొన్నాడా? పత్తి కొన్నాడా? మిర్చి కొన్నాడా? మొక్కజొన్నలు కొన్నాడా? ఏం కొన్నాడు మనం మండించిన పంట నరేంద్ర మోడీ? ఏం కొనకపోను. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెలిసి అదాని అంబానీలకు అమెజాన్లకు దేశాన్ని 70 కోట్ల రైతుల్ని తాకట్టు పెడుతుంటే లక్షలాది మంది రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తే తుపాకీ తూటాలతో కాల్చి చంపినాడు నరేంద్ర మోడీ. ఇలా మన ప్రభుత్వాన్ని వడగొడతా అంటుండు మన రైతులను ఆదుకున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ సందెట్ల సడేమి అలాక బీజేపీ ఒకటి బయలుదేరాడు మాకోసారి ఏంటని. ఏందా మీకోసారి ఇయనికే? 10 ఏళ్ళు మీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాదా? 10 ఏళ్ళు ఏం పొడిచిండు మీరు? రైతు ఆదాయం రెండింతలు చేస్తా అన్నారు, ఉన్న దివాలా తెప్పించింది. ఇవాళ రైతులు చచ్చిపోతున్నారు. పేద ప్రతి వాడికి 2022 వరకు అందరికి ఇల్లు ఇస్తా అన్నారు, ఇవాళ ఇండ్లు లేక గుడిసెలలో బతుకుతున్నారు. ఇవాళ ప్రతి పేదవాడి ఖాతాలో స్విస్ బ్యాంకులో ఉన్న 100 కోట్ల రూపాయలు తెచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడి ఖాతా వేస్తా అన్నాడు. సిల్లి గవర్నర్ వేసిండా? ఏ మాట చెప్పి ఏ మాట నిలబెట్టుకున్నాడు నరేంద్ర మోడీ? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్ళైంది, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ 20 కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇస్తే నా తెలంగాణకు 70 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేయించుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కనికన్నా ఉద్యోగం ఇచ్చిండ నరేంద్ర మోడీ? ఇవాళ అమిత్ షా వచ్చిండట, ఏం చేస్తావా తెలంగాణను? దోపిడీ చేస్తావా? తెలంగాణలో నీకు ఓట్లు వేయాలన్నా ఏంటి చేయాలి? పార్లమెంట్లో మీ నరేంద్ర మోడీ తలుపులు మూసి తెలంగాణ